ది లార్డ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. ప్రేమైన సంఘస్థులకి, సంఘ బిడ్డలకి అందరికీ కూడా ప్రభు యొక్క నామంలో వందనాలు. ఈ చిన్న 2-3 నిమిషాల వీడియో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా, దాని గురించి మీతో మాట్లాడాలనిపించి ఈ 2-3 నిమిషాలు వీడియో చేయటం జరిగింది. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం నుంచి, యాక్చువల్గా ఈ 8వ అధ్యాయం మొత్తం కూడా దేని గురించి మాట్లాడుతుందంటే రీస్టరేషన్ గురించి మాట్లాడుతుంది. దేవుడు ఈ మధ్య కాలంలో మరి ఈ మాటలు మన గురించి మాట్లాడుతున్నట్టుగా నేను నమ్ముతున్నాను. మరియు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషం వహించి ఉన్నాను. బహురోద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను సియోనొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. అలాగూ మాట్లాడుతూ ఆ క్రింది వచనాలు మీరు తర్వాత ధ్యానించండి. అంటే ఇక్కడ నేను దేవుని యొక్క మందిరం గురించి మిగులు ఆసక్తి కలిగి ఉన్నాను. ఇప్పుడున్నటువంటి మరి సంఘాలు, వాటి పరిస్థితులన్నీ కూడా మనం తెలుసు. గత 3.5 నెలలుగా సంఘాలు మూయబడి ఉన్నాయి, అటు తర్వాత తెరవటం జరిగింది. ఇప్పటికీ కూడా మనలాంటి కొన్ని సంఘాలు మరి తెరవబడలేదు. తెరిచినప్పటికీ కూడా చాలా రకాలైనటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం ఈ మాటలతో ధైర్యం పొందుకోవాలని మరి నేను ఆశిస్తూ ఉన్నాను. 15వ వచనంలో, ఈ కాలమున యెరూషలేమునకు యూదావారికని మేలు చేయని ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. అలాగనే 9వ అధ్యాయము 12వ వచనం నుంచి చూసినట్టయితే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని. ఇప్పుడున్నటువంటి బంధకాలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేవుని అందు మనం నిరీక్షణించి ఉన్నాం. మరి దేని మీద కాదు కానీ, సో మన కోట, మన ఇదంతా కూడా దేవుని మందిరమే కాబట్టి దేవుడు రెండొంతలుగా మేలు చేయటానికి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా దేవుడు మనల్ని దూరంగా ఉంచినప్పటికీ కూడా ఈ టైము మనల్ని దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన చేతుల్లో బలమైన బాణాలలాగా మంచి పాత్రలాగా తయారు చేయటానికి, వారిని వంచటానికి నేను ఈ సమయంలో మరి పనిచేశాను అని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక వి హోప్ కమింగ్ డేస్లో దేవుని యొక్క కృపను బట్టి, ఈ వాక్యాలను బట్టి ధైర్యం తెచ్చుకొని హోప్ కలిగి మరి ఉందాము. అలాగనే మనందరికీ తెలుసు, చాలా రోజుల నుంచి మనం వింటూ ఉంది, అందరికీ తెలుసు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కరోనా టైంలో అన్నది మనం చూస్తూ ఉన్నాం. మాస్కులు వాడటం, శానిటైజర్ బాటిల్స్, ఎక్కడికైనా అనవసరంగా బయటికి వెళ్లకుండా శానిటైజ్ చేసుకోవటం, ఇంట్లో ఉన్నప్పటికీ కూడా పదే పదే చేతులు కడుక్కోవటం లాంటివి, ఇలాంటివన్నీ కూడా మీరు చాలా వీడియోస్ చూస్తూనే ఉన్నారు కాబట్టి ఐ హోప్ ఇవన్నీ మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. అండ్ మంచి డైట్ కూడా మీరు తీసుకోవాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ సమయంలో ఎంత ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెంచుకుంటే అంత మంచిది. కనుక మరి అలాంటి వీడియోస్ కూడా చాలామంది డాక్టర్లు చెప్తా ఉన్నారు, వాటిని కూడా కొంచెం పాటించడానికి ప్రయత్నం చేయండి. అలాగనే ఎస్పెషల్లీ జాబ్స్కి వెళ్తున్న వారు, బయట పనులకు వెళ్తున్న వారు కొద్దిగా ఆలోచన చేయండి, మీరు ఎక్కడెక్కడ వెళ్తూ ఉన్నారో. ఇది మనకి కనపడని శత్రువుతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం, కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నా. అలాగనే అన్నిటికంటే ముఖ్యంగా యాజ్ ఎ ఫ్యామిలీగా మీరు ప్రార్థన చేయటం చాలా అవసరం. ఇప్పుడు మనము సంఘంగా ఒక కుటుంబం, అట్లా కాకుండా ఇండివిజువల్గా ఒక్కొక్క కుటుంబం దేవుని దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు నిజంగా దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండటం కూడా చాలా అవసరం. కృతజ్ఞతతో, ప్రభు ఇప్పుడు దాకా మరి ఎంతోమంది కూలిపోయారు, మమ్మల్ని సజీవులుగా ఉంచారు ప్రభు, మీకు స్తోత్రాలని
కృతజ్ఞత చెప్తూ మన కుటుంబం గురించి, మన తోటి కుటుంబాల గురించి దయచేసి మనవి చేయండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం ఈ సమయంలో చాలా అవసరమై ఉంది. దయచేసి ఈ ప్రార్థన అన్నది ఒక జాయింట్గా, జట్టుగా మనం కలిసి చేస్తూ ఈ భయంకరమైన దినాలని ఎదుర్కొందాం. దేవుడు త్వరలోనే ఇటువంటి దినాలను తీసివేస్తారని నమ్ముతున్నా. అంతేకాదు, మరి చాలామంది కూడా మరి ఉంది, ఆశ ఉంది మందిరంలో మనం కూడుకోవాలని. అయితే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మన మందిరం చాలా చిన్నది, పెద్ద మందిరం అయితే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి చేయొచ్చుగాక, కానీ చాలా చిన్న మందిరం అయిపోయింది, ఉన్నటువంటి పరిస్థితులు కఠినంగా ఉన్నాయి కనుక ఎక్కడ కొంచెం తేడా జరిగినా కానీ కూడా అందరం ఎఫెక్ట్ అవ్వాల్సి వచ్చింది కనుక కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తూ ఉంది. దయచేసి గమనించండి, అర్థం చేసుకోండి. ప్రభు యొక్క ప్రేమను బట్టి మరి ఈ దినాలు ఫ్యామిలీతో మనం ఎక్కువగా గడపడానికి దేవుడు అనుగ్రహించినట్లుగా ఉంది. అంటే కుటుంబాలని రక్షణలోనికి నడిపించుకోవటం, కుటుంబాలు కలిసికట్టుగా మరి ప్రేమ కలిగి ఎదగటం కూడా. ఇదివరకు చాలా బిజీగా ఉండేవాళ్ళం, కుటుంబాలతో పిల్లలతో ఇట్లా గడపటం చాలా తక్కువగా ఉండేది చాలామంది వ్యవహారంలో. కనుక ఈ దినాలని మీ కుటుంబాలని ప్రేమతో కట్టుకోవటానికి ఉపయోగించుకునండి. పిల్లలైన వారు, మరి యవ్వనస్తులు ముఖ్యంగా, ఇంట్లో సహాయం చేయండి. ఇంట్లో చక్కగా ఉపయోగపడే విధంగా ఈ లాక్డౌన్లో ఏదైనా ఉపయోగపడే మీరు నేర్చుకోవటం కానీ, లేదంటే తల్లిదండ్రులకి మంచిగా హెల్ప్ చేయటం కానీ, వారు చేసినటువంటి ఇప్పుడు దాకా మీరు ఇంత సమయం గడిపి ఉండరు ఇంట్లో, సో వారికి మీ ప్రేమను తెలియపరచటం, వారి ప్రేమను మీరు పొందుకోవటం, యాజ్ ఎ ఫ్యామిలీ ఒక యునైటెడ్ క్రైస్ట్ ఫ్యామిలీ లాగా ఒక మంచి క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి కుటుంబాలుగా మనం ఎదగటానికి ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు ఇంట్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దయచేసి సేఫ్గా ఉండండి. ప్రతిరోజు దేవుని ప్రార్థన మనం లైవ్ పెడతా ఉన్నాం. ఈ లైవ్ మరి ప్రేయర్, సండే వర్షిప్ ప్రేయర్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. దయచేసి మరలా అనౌన్స్ చేసే వరకు ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పెరిగిపోతూ ఉన్నాయి, మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో ఆ ఏరియాస్లోనే చాలా పెరిగిపోతూ ఉన్నాయి. డోంట్ వరీ, వీఆర్ టుగెదర్. మనం స్పిరిట్లో మనం కలిసి ఉన్నాం, ఆత్మలో మనం ఒకటై ఉన్నాం. మీరు వరీ అవ్వద్దు. త్వరలో ప్రభు చిత్తం అయితే గనక వీడియో కాలింగ్లో కూడా మనం అందరం కలుసుకోవటానికి జూమ్ యాప్, ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా ప్రయత్నం చేద్దాం. సో దేవుడు అతి త్వరలో ఈ దినాలు మంచిగా మారుస్తారని కూడా నమ్ముతూ ఉన్నా. సో మళ్ళా డైట్ విషయంలో కూడా ఈ పసుపు అల్లం ఇట్లాంటి విషయాల్లో కూడా కేర్ తీసుకోండి, మంచిగా ఆరోగ్య సూత్రాలు పాటించండి, ఇమ్యూనిటీ పెంచుకోండి. ఈ ఒక్క నెల, ఐ హోప్ ఈ నెల జూలై ఆగస్టు ఈ రెండు నెలలు చాలా ఇండియాలో ప్రమాదకరమైన నెలలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అనౌన్స్ చేశారు. ఈ రెండు నెలలు చాలా పీక్లో ఉంటుంది కాబట్టి సాధ్యమైతే గనక, ఇప్పటికే కొద్దిమంది మన వాళ్ళు ఊర్లు వెళ్ళారని విన్నా నేను, చాలా మంచిది. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్ సైడ్గా ఉండండి. ఈ రెండు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అవకాశం ఉంటే, మీరు పనికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటే అయినా, మీరు దయచేసి ఈ నెల రోజుల పాటు అట్లీస్ట్ ఇంట్లోనే ఉండండి, పనికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటే గనక. లేదు, నేను తప్పనిసరిగా పనికి వెళ్లాల్సిందే మరి అన్న పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటే గనక దయచేసి తగిన జాగ్రత్తలతో వెళ్ళండి. ఇప్పుడు దాకా మనం చూసిన కేసుల కంటే చాలా అధిక స్థాయిలో కరోనా కేసులు రాబోతూ ఉన్నాయి. మనకి తెలియదు ఎటు నుంచి ఏ విధంగా వస్తాయి అన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఐ హోప్ మనకి మెడిసిన్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి వింటూ ఉన్నాం, వ్యాక్సిన్ కూడా మన వాళ్ళు కనుక్కుంటున్నారని వింటూ ఉన్నాం. ఐ హోప్ ఈ 1-2 మంత్స్లో పరిస్థితులు కూడా, మనకి మందులు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి కనుక వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. కానీ ప్రభు యొక్క వాక్యం కూడా చెప్పినట్టు దాగి ఉండుము, కొంతకాలం దాగి ఉండుము అని దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూసాం కదా, అది మంచిది. కొద్దికాలం ప్రభు పాదాలు పట్టుకుందాం. మన దేశము, మన సమాజం గురించి గట్టిగా ప్రార్థన చేద్దాం, మన కుటుంబాల గురించి గట్టిగా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా పిల్లలు, చిన్నపిల్లలు మరి వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోనండి, వాళ్ళని సేఫ్ సైడ్ ఉంచడానికి ప్రయత్నం చేయండి.
ఇంకా అనవసరమైనటువంటి గ్యాదరింగ్స్లోనికి కూడుకోవద్దు. చాలా ఎక్కువగా గ్యాదరింగ్స్, ఎక్కువ జనాలు ఉండేటటువంటి ఏరియాస్కి కూడా దయచేసి వెళ్ళటం తగ్గించండి. ప్రికాషన్స్ తీసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభు కృప మనందరినీ కాపాడుతుంది. ప్రభు ప్రేమలో మనందరం కూడా ఒక్కటిగా కలిసి ప్రార్థనాపూర్వకంగా ఈ దినాలను ఎదుర్కొందాం. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. క్రైస్తవులారా.